నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంలో కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో అటు ఆర్టీసీ వర్గాలను, ఇటు జర్నలిస్టులను, అటు ప్రతిపక్షాలను అందరినీ కలిపి తిట్టి తిట్టి పెట్టారు కేసీఆర్. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి జ్ఞానం లేదని, తిన్నది అరగక ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. అసలు ఆర్టీసీనే కనుమరుగు అవుతుంటే ఇంకా యూనియన్లు, స్ట్రైక్లు ఏంటి అని కేసీఆర్ అన్నారు. వారితో చర్చలు జరిపే పనే లేదని, వాళ్ళు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని తేల్చి చెప్పారు. ఇది యూనియన్ ఎన్నికల ముందు వాళ్ళు చేస్తున్న పనికి మాలిన సమ్మె అంటూ ఆర్టీసీ ఉద్యోగులని తిట్టుపోశారు కేసీఆర్. యూనియన్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి పనికి మాలిన సమ్మెలు చేస్తూ గొంతెమ్మ కోరికలు కోరుతారని అన్నారు. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరికి 50,000 జీతం వస్తుందని, ఇంకా కోరికలు ఉన్నాయని అన్నారు. ఆర్టీసీని నష్టాల బాట పట్టించి మా మీద పడితే మేము ఏం చేస్తాం అని అన్నారు. మా కాళ్ళు మేము నరుక్కుంటాం అని అంటే ఏం చేస్తామని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల వైఖరిని తాను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించునని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. ఆర్టీసీకి సంబంధించి నాకంటే ఎవరికి ఎక్కువ తెలియదు అని కేసీఆర్ అన్నారు. ఎవరు పడితే వారొచ్చి గవర్నమెంటులో కలపమంటే కలుపుతారా అని కేసీఆర్ అన్నారు. అయితే ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ విలీనం గురించి విలేకరులు ప్రశ్నించగా కేసీఆర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. జగన్ గురించే చెప్తున్నా, అక్కడ ఆర్టీసీ విలీనం జరగలేదు. ఆర్టీసీ విలీనం అనేది అసంభవం. అక్కడ ఏదో ప్రయోగం చేశారు. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడో వస్తుంది అంట రిపోర్ట్, 3 నెలల్లో 6 నెలల్లో. అది వచ్చినప్పుడు చూద్దాం. ఇది అయ్యే పని కాదు, ఎక్కడ జరగదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కమిటీలతో కాలయాపన చేస్తారు అనే ఉద్దేశంగా కేసీఆర్ మాట్లాడారు. మరి ఈ విషయంపై జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసిన సంఘాలు, కార్మికులు, ఏపీ ప్రభుత్వం నుండి స్పష్టత తెచ్చుకునే అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలని కమెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.